ప్రస్తుతం టాలీవుడ్ టాప్ డైరెక్టర్ ఎవరు అంటే ఎస్ఎస్ రాజమౌళి అని అంతా చెబుతారు. ఇది నేనంటున్నదే కాదులేండి, మన స్టార్ హీరోలు సైతం రాజమౌళి డైరెక్షన్ లో సినిమా చేయాలని అనుకుంటున్నారంటే అర్థం చేసుకోవచ్చు. రాజమౌళి గారు సినిమాలకు ఎంతగా సమయాన్ని కేటాయిస్తారో తన కుటుంబంతో ఉండటానికి అంతే సమయాన్ని కేటాయిస్తారట. టాప్ డైరెక్టర్ గా ప్రేక్షకులను మెప్పిస్తున్న రాజమౌళి గారు తన భార్య రమా గారిని ఇప్పటికీ ఒక విషయంలో తిడుతూ ఉండేవాడట. అసలు రాజమౌళి గారు రమా గారిని ఎందుకు తిట్టేవారంటే, రమా గారు 10th class చదువుకునే రోజుల్లో ఎన్సీసీ తరపున కెనడా దేశానికి వెళ్లే అవకాశం వచ్చిందట. అయితే కుటుంబాన్ని వదిలి ఉండటం ఇష్టం లేని రమా గారు వెళ్ళనని చెప్పారట. ఒక గొప్ప అవకాశాన్ని వదులుకున్నావు అని రాజమౌళి గారు ఈ విషయమై రమా గారిని తిడుతూ ఉండేవారట. అయితే అవకాశం కన్నా అయిన వాళ్ళు గొప్ప అని తను అనుకుందట. రీసెంట్ గా మనమంతా సినిమా చూశాక తాను రియలైజ్ అయ్యానని రాజమౌళి గారు ఈ విషయాన్ని చెప్పారు. ఈ సినిమాలో నటి గౌతమి గారికి కుటుంబాన్ని వదిలి ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లే అవకాశం వస్తుంది. ప్రస్తుతం బాహుబలి కన్క్లూజన్ షూటింగ్ లో రాజమౌళి గారు బిజీగా ఉన్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. కాగా ఇందులో ఎన్టీఆర్ స్పెషల్ రోల్లో కనిపిస్తాడని, ఒక పాట కూడా పాడుతున్నాడనే టాక్ గత కొద్ది రోజులుగా వినిపిస్తోంది. ఈ వీడియోపై మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంట్రల్. గ్రహాంతర వాసులు ఉన్నారా? ఉంటే ఎక్కడున్నారు? వాళ్ళ ఉనికిని కనుగొనడం మానవులైన మనకు సాధ్యమా? సాధ్యమైతే ఇన్ని సంవత్సరాలుగా ఎందుకు వాళ్ళ వివరాల కోసం వెతుకుతున్నాం? ఇక ఈ మధ్య వచ్చిన అంత మూవీలో రష్మి ఉన్నది కొద్దిసేపే అయినా, సినిమా ట్రైలర్ లో రష్మిని రష్మి రొమాన్స్ పెట్టి ఆ సినిమాకు కూడా డబ్బులు సాధించేలా చేసుకున్నారు డైరెక్టర్.